18 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రతి ఒక్క యువత ఓటర్ గా నమోదు చేసుకొని పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలుపించాలని జనసేన పార్టీ నాయకులు విజ్ఞప్తి చేశారు। తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ నాయకులు మీడియాతో మాట్లాడారు। రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్క యువత ఓటర్ గా నమోదు చేసుకోవాలని సూచించారు। ఈ నెల 20వ తేదీ లోపు ఓటర్ గా నమోదు చేసుకోవాలన్నారు। మై ఫస్ట్ ఓట్ ఫర్ జనసేన నినాదంతో యువత మార్పు కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఓట్లు వేసి ముఖ్యమంత్రి చేయాలని అభ్యర్థించారు। రాష్ట్ర భవిష్యత్తు రాష్ట్రం బాగుండాలన్నా ఉద్యోగాలు రావాలన్నా మీ చేతుల్లో ఉంది కాబట్టి ప్రతి ఒక్క యువకులందరూ కూడా సరే 18 ఏళ్లు పూర్తయిన యువకులందరూ కూడా సరే ఈ రోజు మీ యొక్క కొత్త ఓటు నమోదు కార్యక్రమం ఈ నెల 20వ తారీఖు దాకా టైం ఉన్నది। మీరందరూ కూడా మీ యొక్క కొత్త ఓటు నమోదు కార్యక్రమాన్ని గూగుల్ యాప్ లో ఒక యాప్ ఇచ్చున్నారు ఎలక్షన్ కమిషనర్ గారు ఆ యాప్ ద్వారా గాని లేదు జనసేన పార్టీ ద్వారా ఇంకొక యాప్ ఉన్నది ఆ యాప్ లో కూడా మా వాళ్ళందరూ తిరుపతిలో జనసేన పార్టీ నాయకులందరూ కూడా మీరు మీ యొక్క కొత్త ఓటు నమోదు చేసుకోవాలంటే మీ యొక్క ఆధార్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫోటో మా జనసైనికులకి మా జనసేన కార్యకర్తలకి పంపించినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా ఓటు కొత్త ఓటు నమోదు కార్యక్రమం చేస్తున్నాం। ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో యువత మొత్తం పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేయాలి జనసేన పార్టీ రావాలి అని ఎదురు చూస్తున్నారు। మనం ఎదురు చూసి పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు ముఖ్యమంత్రిగా కాబోయే ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి అంటే అరిస్తే అవి కుదరవు కాబట్టి మనం ఓటు రూపంలో జనసేన పార్టీకి ఓటేసి జనసేన పార్టీ అభ్యర్థులను గెలిపించి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేయాలి తప్ప మీ అమూల్యమైన ఓటును మీరు వెంటనే నమోదు చేసుకోవాలి। ఇదివరకు ఉన్న ఓట్లు తీసేసిన వాళ్ళందరూ కూడా సరే ఈ యాప్ ద్వారా మీ యొక్క ఓటును మళ్ళీ నమోదు చేసుకోవచ్చు। యావత్తు యువత మొత్తం ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా ఈ ఒక్క నిదానంతో ముందుకెళ్తుంది। మై ఫస్ట్ ఓట్ ఫర్ జనసేన అని దయచేసి 18 ఏళ్లు నిండిన యువకులు యువతి అందరూ మీ యొక్క కొత్త ఓటుని నమోదు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం। ముందుగా మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు। యువత నిజంగా మేల్కోవాల్సిన సమయం ఆసన్నమైంది। ఎందుకంటే దేశ భవిష్యత్తును మార్చే యువతకి ఇచ్చే ఓటు హక్కులో దేశ భవిష్యత్తే మారిపోతుంది। మీరు నిర్లక్ష్యంగా ఓటు హక్కు తీసుకోకుండా ఓటు వేయకపోతే ఓటు ఉన్న వాళ్ళు అంటే ఇప్పుడు ఏ నియోజకవర్గంలోనైనా ఒక 60% 70% ఓటింగ్ నమోదవుతుంది। మిగిలిన ఓటింగ్ ఏది ఓటు కావట్లేదు। అంటే కొంతమంది అభిప్రాయం మేరకే సీఎం అవుతున్నారు కొంతమంది అభిప్రాయం మేరకే రాజ్యాంగం వస్తుంది। అందరూ తమ ఓటు హక్కుని వినియోగించుకొని ఎందుకంటే యువతకి మంచి అవకాశం ఇది రాబోయే రోజుల్లో ఈ స్వార్థ రాజకీయాలని పక్కన పెట్టి ఒక మంచి వ్యక్తిని ఎన్నుకునే అవకాశం ఇప్పుడు వస్తుంది। మీరందరూ ముందు కదిలి ఫస్ట్ ఓటు జనసేన అంటే మీరు ఈరోజు వేసే ఓటు ఒక మంచి వ్యక్తికి వేసి దేశ భవిష్యత్తుని కాపాడాల్సిందిగా కోరుకుంటున్నాము। ఎందుకంటే మీ చేతుల్లో మీ భవిష్యత్తు ఉంది ఈ మీకోసమే మీరు ఎంత త్వరగా ఈ 20వ తేదీ లోపల ఈ ఓటు నమోదు కార్యక్రమం చేసుకుంటే మన రాష్ట్రానికి దేశానికి అంత మంచి జరుగుతుందని ఈ మనస్ఫూర్తి కోరుకుంటున్నాను। థ్యాంక్ యూ। యువత ప్రస్తుతం మెడుదారులు పడుతున్నారే కానీ ఓటు హక్కు ద్వారా ఒక రాజ్యాంగాన్ని మార్చగలిగే శక్తి ఒక యువతకే ఉంది। అలాంటి యువత ప్రతి ఒక్కరు 18 సంవత్సరాలు నిండిన యువతలు కానీ యువకులు కానీ ప్రతి ఒక్కరు ఓటు హక్కును నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం। ఎందుకంటే ఓటు వల్ల ఒక రాజ్యాంగాన్ని దేశ భవిష్యత్తును మార్చగలిగే శక్తి ఒక ఓటు హక్కు ద్వారా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకొని ప్రతి ఒక్కరు
నమోదు చేసుకోవాల్సినగా ఉంటుంది. ఒకవేళ నమోదు చేసుకొని పక్షంలో ఒక జనసేన పార్టీ వారిని ప్రతి వార్డులో ఉన్నారు కాబట్టి వాళ్ళని సంప్రదిస్తే మేము కూడా నమోదు చేసుకున్న క్రియా వార్డుల ద్వారా నమోదు చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క సద్వినియోగాన్ని ప్రతి ఒక్కరు ఈ యొక్క